హలో గాయస్ వెల్కమ్ టు షేర్ యూ ఐడస్ మంది మెసేజ్ చేస్తున్నారు అలానే కామెంట్ కూడా చేస్తున్నారు అన్న ఈరోజు ఫైనల్ ఇయరింగ్ ఉందా లేదా మళ్ళీ వాయిదా పడిందా ఎగ్జామ్స్ గురించి ఏందన్న ఏమైనా ఇంపార్టెంట్ న్యూస్ వస్తే చెప్పానని చాలామంది అడుగుతున్నారు బట్ మనకైతే ఇంతవరకు అప్డేట్స్ అయితే ఏం లేవు బట్ మనకైతే పద్దెనిమిది అయితే హియరింగ్ అయితే జరిగింది రోజు వాదాలు ప్రతివాదాలు అయితే గట్టిగా వినిపించారు మా అడ్వకేట్ అలక్ అలక్ శ్రీనివాసరావు గారు అయితే గట్టిగా వినిపించారు వాదాలు ప్రతివాదాలు బట్ దానికి సంబంధించిన వివరణ న్యాయవాది అయితే తీసుకున్నారు బట్ దానికి సంబంధించిన వివరణ తీసుకున్న తర్వాత ఒక త్రీ డేస్ తర్వాత మేమైతే మొత్తం చెప్తాము ఎగ్జామ్ కనెక్ట్ చేస్తాం వద్దా అని చెప్పారు బట్ ఇంతవరకు మనకైతే ఏ అప్డేట్ లేదు మనకు పద్దెనిమిది తర్వాత ఒక త్రీ డేస్ తర్వాత ఏమైతే పూర్తి వివరాలు అయితే ఇస్తాము అన్నారు బట్ ఆ తర్వాత మనకైతే ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు దాదాపు ఇప్పుడు టూ వల్ అయితే టైము బట్ మనకైతే ఎటువంటి అప్డేట్స్ అయితే లేవు మళ్ళీ వాయిదా పడినట్టు మనకు తెలుసుకోవాల్సి వస్తుంది అలానే మనకి ఏంటంటే మన అలక్ అలక్ శ్రీనివాసరావు గారు అడ్వకేట్ ఏం చేశారంటే మనకు ప్రధానమంత్రికి అలానే కొంతమంది ఎడ్యుకేషన్ మినిస్టర్కి అయితే లెటర్ అయితే రాశారు ఎగ్జామ్స్ రద్దు చేయాలి లేదా పోస్ట్ పోన్ చేయాలి ఈ పాండమిక్ సిచ్యువేషన్లో దాదాపు రోజు రోజుకి అరవై ఐదు వేల కరోనా కేసులు వస్తున్నాయి ఈ పాండమిక్ సిచ్యువేషన్ ఎగ్జామ్ రద్దు చేయాలి అని పోస్ట్ పోన్ చేయాలని మనకి లెటర్ అయితే రాశారు బట్ వాటి సంబంధించిన ఇంకా అప్డేట్ అయితే రాలేదు కాబట్టి సుప్రీంకోర్టుకి ఏ అప్డేట్ ఇవ్వలేదు ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ ఏమొచ్చినా నేను వెంటనే తెలుస్తాను ఏమైనా ఒకవేళ అప్డేట్ వస్తే కానీ మీకు వెంటనే తెస్తాను ఖచ్చితంగా సర్ప్రైజ్ ఒక పక్కన ఆన్ చేసుకొని ఇలాంటి అప్డేట్స్ ఏమవు వెంటనే చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఎగ్జామ్ రద్దు కానీ ప్రతా లైక్ చేయండి మనం కూడా కొంచెం సపోర్ట్ ఇద్దాం కానీ డౌట్స్ ఉంటే డిసిషన్లో ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటాయి అక్కడికి వచ్చి కాంటాక్ట్ కావచ్చు లైక్ చేయండి ఖచ్చితంగా సర్ప్రైస్ కూడా పక్కన బెల్లాకరం కూడా ఆన్ చేసుకోని